అంటే గెటప్ అట్లా నానానిది నాని గెటప్ అది ఇంకోటే పక్కింట్లోసుంటది నా మీద సాడీలు చెప్తుంటది నా గొంతు కోసిరంటూ బామ్మార్ది శోకాలు పెడుతుంటది బామ్మార్ది ముచ్చెట్లు చెప్పకపోతే మీ యొక్క మూతనే దిగుతుంటది సాంగ్ ఒకటి నచ్చింది నాకు దోస్తు గారి కోసం సినిమా కానీ ఆ నానికి కీర్తి సురేష్ కి హీరోకి హీరోయిన్ కి పెళ్లి చేసిరు కానీ శోభన చేయలేదు కదా మైండ్ పేలిపోద్ది నేను చెప్తున్నా గొంతు పోయింది గొంతు పోయింది చెప్పలేము అంత అట్లా చూసాడు సినిమా సినిమా వేరే సినిమా నుంచి తీసారు అంటారు టాక్స్ అయితే ఆబ్వియస్ గా వస్తాయి కానీ సెకండ్ హాఫ్ చూస్తే మైండ్ పేలిపోతుంది ఒక్కొక్క హైప్ సీన్ తీసాడు నానేది ఈయన అమ్మ లేపేసాడు ఇప్పుడు ఇచ్చి పడేసాడు ఇప్పుడు ఇచ్చి పడేసాడు లేపేసాడు సినిమా కీర్తి సురేష్ లాస్ట్ ఫ్యూ మూవీస్ సరిగ్గా లేవు ఫ్లాప్స్ చెప్పచ్చు హిట్స్ అని కూడా చెప్పచ్చు ఏం చెప్పచ్చు నాని మాస్ ఉంటుందన్న ఏ మూవీలో ఇట్లా చూసుండరన్న మీరు ఎట్లా వేసినంత అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అన్న అసలు యాక్షన్ మ్యూజిక్ సీన్స్ గానీ అన్న ఏముంది అన్న నేను చెప్తున్నాను నాని చెప్పింది కరెక్టే లాస్ట్ ఇయర్ కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ కాంతారావు వచ్చే గానీ ఇయర్ మాకు దసరా ఉందన్న అన్ని పనులు వచ్చేసినట్టే సంతోష్ నారాయణ ఏం కొట్టాడు అన్న అసలు ఏం కొట్టాడు అసలు మొత్తం మ్యాడ్నెస్ అన్న అసలు అసలు క్లైమాక్స్ లో ఇద్దరికి అసలు ఛాన్సెస్ అవుతారు గూస్ బంప్స్ అసలు కీర్తి సురేష్ నాని కాంబినేషన్ ఆల్రెడీ హిట్ అయింది కదా ఇప్పుడు ఎట్లా ఉంది వీళ్ళిద్దరు కాంబినేషన్ యాక్టింగ్ వీళ్ళ కాంబినేషన్ మ్యాచ్ అవుతుంది నేచురల్ స్టార్ నాని నేచురల్ గా చాలా బాగా చేశాడు చాలా బాగా నచ్చింది తెలంగాణ ఓరియంటేషన్ లో సినిమా బాగా చాలా బాగుంది దసరా అంటే దసరాకి తలపించింది శ్రీరామకి వచ్చిన దసరాకి బాగా వచ్చింది నాని యాక్టింగ్ అయితే సూపర్ అదిరిపోయింది నాని ఫ్యాన్స్ గా మాకు చాలా ఆనందంగా ఉంది సినిమా చూడాలి బాగుంది ఫ్రెండ్షిప్ కి దోస్తానికి చాలా వాల్యూ ఇచ్చాడు చాలా 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 బాగుంది సినిమా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ పశుమగుడి పర్ఫార్మెన్స్ అంతే నాని అన్న మాస్ ఆడియన్స్ కి చూపించావు డైలాగ్ ఏందన్న మీసాలు ఇస్తాడు ఇట్లా పెట్టి డైలాగ్ ఏం లేదు మీసాలు ఖాళీ ఒక్కడ బాయింగ్ చోట్ బద్దల్ బాషింగ్ అయిపోతాయి సినిమా అది తగ్గలే ఫైట్స్ క్లైమాక్స్ ఉంటదన్న అసలు హై ఇస్తాడు డైరెక్టర్ నీకు లిటరల్లీ నార్మల్ హై అయ్యాడు లిటరల్లీ లాస్ట్ 20 మినిట్స్ ఫైటింగ్ గా ఉంటది బాగా వెళ్ళిపోయింది సాంగ్స్ కానీ బీజిఎం సాంగ్స్ బీజిఎం అదిరిపోయింది బీజిఎం సాంగ్స్ అలాగా అదేముండదు అసలు అలాగా అంటే ఫ్రెష్ స్టోరీ లాగా అనిపించింది స్టోరీ మామూలే
రోజున స్క్రీన్ మీద ఒక మంచి రామాయణం చూపించారు. రామాయణం అంటే తెలుసు కదా మీకు, సీతను ఎత్తుకెళ్ళిపోతారు, రాముడు ఏమే ఎలా చేశాడో సేమ్ ఒక సీత మీద విలను, ఒక రావణాసుడు క్యారెక్టర్ ఎలా అయితే ఉందో అది చాలా బాగా చూపించాడు. అండ్ రాముడు లక్ష్మణుడు అనే క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. అంటే ఒక అమ్మాయి కోసం తన లవ్ చేసిన అమ్మాయిని ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేశాడు, చాలా డిఫరెంట్గా చూపించారు. సినిమా పరంగా వస్తే కనుక సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయ్యింది, అండ్ బీజిఎం అండ్ సౌండ్ కొంచెం ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. ఓవరాల్గా స్టోరీ పరంగా విజువల్గా మనకి కేజీఎఫ్ స్టైల్లో చేసుకున్నారు కీర్తి సురేష్ని. ఏంటి ప్లస్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ప్లస్ పాయింట్ అంటే వెన్నెల సూరి ధరణి క్యారెక్టర్స్ ప్లస్. మూవీకి స్టోరీ లైన్ ఓకే, మరీ అంత హైలైట్ కాకుండా నార్మల్గా ఉంది స్టోరీ లైన్. రొటీన్ అయితే లేదు, క్లైమాక్స్ కోసం మూవీకి వెళ్ళొచ్చు. పాటలు అంటే పాటలు మనం విన్నదానికన్నా చూసే టేకింగ్ అంత కాస్ అనిపించలేదు, నార్మల్గా ఉంది. మరీ బద్దలు వాషింగాలు అయితే అనే రేంజ్లో లేదు. కొంచెం మైకల్ కింద పెట్టాను బ్రో. మూవీ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ శ్రీరామనవమి అంటే మనకి నరకాసురుడు ఎలా వస్తాడో, నెక్స్ట్ దసరా మూవీ అంటే మనకి గుర్తొచ్చేది నాన్నగారి. అంటే ఆ లెవెల్లో ఉంది మూవీ. ఆ నాన్నగారి లుక్ కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్టోరీ కానీ మనకు అలా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ లో మనకి రంగస్థలం స్టోరీ కొంచెం రిపీట్ అవుతుంది, బట్ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. సో డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ కొంచెం డల్ ఉన్నాయి, బట్ అవన్నీ నాన్నగారు యాక్షన్తో కవర్ చేసి ఓ మూవీ అయితే హిట్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ బ్రో, అసలు అమ్మ బాబోయ్ బ్రో, సూపర్ 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 బ్రో. ఫస్ట్ హాఫ్ ఆటలు వస్తాయి వేరే సినిమా నుంచి వచ్చిందని, సెకండ్ హాఫ్ చూస్తే మైండ్ పేలిపోద్ది. నేను చెప్తున్నా గొంతు పోయింది రాదు, గొంతు పోయింది రాదు. అసలు డైలాగ్స్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? అసలు చెప్పలేము అంతే, అట్లా చూసాడు సినిమా. సినిమా వేరే సినిమా నుంచి తీసారు అంటారు, టాక్స్ అయితే ఆబ్వియస్ గా వస్తాయి, కానీ సెకండ్ హాఫ్ చూస్తే మైండ్ పేలిపోద్ది. ఒక్కొక్క హైప్ సీన్ తీసాడు నానేది, నేను అమ్మ లేపేసాడు చెప్తున్నాడు, ఇచ్చి పడేసాడు, ఇత్రాగా ఇచ్చి పడేసాడు, లేపేశాడు సినిమా చెప్తున్నా. కీర్తి సురేష్ లాస్ట్ ఫ్యూ మూవీస్ సరిగ్గా లేవు, ఫ్లాప్స్ చెప్పచ్చు, హిట్స్ అని కూడా చెప్పచ్చు, ఏం చెప్పచ్చు. ఇది అయితే హిట్ అండి, చెప్తున్నా కదా, అసలు యాక్టింగ్ చింపేసింది. అయ్యే చాలా బాగుంది సినిమా, నాని యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. కీర్తి సురేష్ చాలా బాగా చూసింది, సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ. దసరా మూవీ అన్న వేరే లెవెల్ అన్న, ఏమన్నా నాని అన్న యాక్టింగ్ అంతే మైండ్ పోయిందా అసలు. ఈ సినిమాలో చూస్తానా నాని అన్న అని అసలు ఫస్ట్ టైం అన్న లైఫ్ లో అన్న యాక్టింగ్ లా వేరే లెవెల్లో ఉన్నా అసలు. అప్పుడేదో చూసిన ఫైటింగ్ సీన్స్, ఎమోషనల్ బా ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ ఏందన్నా, ఆ సాంగ్ ఆ ఎమోషనల్ కి అన్నకి బరాబర్ సెట్. అది ఒకటే చెప్తున్నా, నీ అవ్వ ఎట్లయితే ఎట్లే చూసుకుందాం. గట్లా బ్లాక్ బాస్టర్ మూవీ, దసరా మూవీ సూపర్ హిట్ అని అంతే అన్న. కీర్తి సురేష్ అన్న పల్లెటూరు యాక్టింగ్కి, ఆమెకి ఆ చీర కట్టుకొని ఆ డాన్సులు, ఆ ఎమోషనల్ సీన్స్. కీర్తి సురేష్ హీరో, ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ ముగ్గురు అన్న ఇచ్చి పడేసిన సినిమాలో సూపర్ అన్న, సూపర్ మూవీ బ్రో.